నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. కమెడియన్ ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి కొన్ని కామెంట్స్ మీద నా స్పందన తెలియజేస్తున్నానండి. 2 మినిట్స్. యా షఫీ, సాత్విక్, యా షఫీ, అవును షఫీ, గొంతు కూడా పోయింది. ఇప్పటివరకు ప్రచారంలో పాల్గొని వచ్చాము, వాయిస్ కూడా పోయింది. అది చూశాను, ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి ఒక కామెంట్కి నేను స్పందించదలుచుకున్నాను. సో ప్రచారం హాట్ టు హాట్గా వేడి వేడి ఎండలో అయిపోయింది, ముగిసిపోయింది. ఈ వేడి రాజకీయాల మధ్య ఈరోజుతో ప్రచారాలు ముగిసిపోయినాయి. 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓట్లు తరలిపోకుండా, డబ్బులకి ఓట్లు అమ్ముడు పోకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే విజయం మందేనండి. మనోళ్ళు చాలా బాగా అలర్ట్గా ఉండాల్సిన సమయం. 2 రోజులు మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా తిరుగుతున్నాను, మీరు తిరుగుతున్నారు, ఎండల్లో పడి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సేమ్ టైం గొంతు పోయింది, సో కొంచెం నిదానంగా మాట్లాడతాను. ఏం సంతోష్ రెడ్డి, మీరు ఓడిపోతే నేనెందుకు ఏడుస్తాను, నేను నవ్వుతా ఉన్నా. సంతోష్ రెడ్డి, వైసీపీ ఓడిపోతుందని నవ్వుతా ఉన్నా. అఖిలానందన్, మహేంద్ర మారుపూడి, మహేష్ రావుల, ఢిల్లీ పిఎస్పీకి రైట్ అండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కమెడియన్ ఆలీ గారు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కామెంట్లు చేశారు, అవన్నీ నేను చెప్పదలుచుకుంటున్నాను. కొన్ని ఆలీ గారు ఏమంటారంటే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ వేదిక మీద విమర్శించినా నేను స్పందించేవాడిని కాదు, ఎక్సెప్ట్ రాజమండ్రి. రాజమండ్రి వేదికగా చేసుకొని నా గురించి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడటం నాకు బాధ వేసింది, అదే వేరే దగ్గర అయితే నాకు బాధ వేసేది కాదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీకు చిరంజీవి గారు, మీరు చిరంజీవి గారి బాటలో వచ్చారు, నా బాట నేనే వేసుకున్నా. దేవుడి దయవల్ల, అల్లా దయవల్ల బాగున్నా, మంచిది. ఇంకా ఆయన చాలా మాట్లాడారు, మీకు గుండెల్లో స్థానం ఇచ్చా, మీ గురించి కానీ మీ పార్టీ గురించి కానీ నేను ఎక్కడా తప్పుగా కానీ పేరు కానీ ప్రస్తావించలేదు, మాట్లాడలేదు, కానీ మీరు మాట్లాడారు, నాకు బాధ వేసింది. మళ్ళీ ఎవరో చెప్తేనో మీరు రాజమండ్రిలో నా మీద కామెంట్ చేశారు, అది మీ అంతటి మీకు వచ్చింది కాదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎవరో చెప్తేనో ఇలా అనండి, రాజమండ్రి కదా ఇది అంటే మీరు నా మీద కామెంట్ చేయడం జరిగింది. ఇంకా పీకే గారు పార్టీ ఉంది జనసేన, మీరు ఎప్పుడైనా నన్ను ఇన్వైట్ చేశారా ఆ పార్టీలోకి రమ్మని? ఆ పార్టీలోకి వెళ్ళటం, వైసీపీలోకి వెళ్ళటం పాపమా, నేరమా, రాజ్యాంగ విరుద్ధమా, ఇలాంటి మాట్లాడినారు. నాకు సంబంధించిన వ్యక్తికి, నా మిత్రుడికి మీరు టికెట్ ఇచ్చానన్నారు,
నేనేమన్నా ఇమ్మన్నానా, రిఫర్ చేశానా, పోనీ మీరు నన్ను అడిగి టికెట్ ఇచ్చారా, మీరు నాకు సహాయం చేశానన్నారు, ఏ విధంగా సహాయం చేశారు, డబ్బులు ఇచ్చారా, సినిమా అవకాశాలు ఇప్పించారా, ఎలా ఇచ్చారు, ఒక మాట మీరు చెప్పండి, చాలా బాధ వేసింది ఆ మాట అంటే, మీరు నాకు సహాయం ఇచ్చానంటే అని బాధ వేసింది అన్నారు. బాగుందండి, అలీ గారికి నేను సమాధానం చెప్పదలుచుకుంటున్నాను, తప్పకుండా ఆయన చూస్తారు నాకు తెలుసు ఇది, నేను ఆయనకి పంపిస్తాను అలీ గారికి. 8 అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం అనుకుంటా, డేట్ 1-2 రోజులు అట్టి నేను ఆయనతో మాట్లాడినాను. ఆ రోజు అడిగినా నేను, సార్ అంటే అలీ గారు, మీరు మన జనసేన పార్టీ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి మిత్రుడిగా మీరు వస్తున్నారా, రాజమండ్రి నుంచి మీరు ఎంపీగా పోటీ చేయాలి, మీలాంటి స్నేహితులు మాకు కావాలి, పార్టీలోకి వస్తున్నారా అని అడిగితే మీరు అన్నమాట గుర్తు తెచ్చుకోండి అలీ గారు, మీరేమన్నారు నాతో, ఏమండి రాజకీయాలు మంచి వాళ్ళకి సున్నిత మనసుకులకి చల్లవట్లేదండి, తొక్కేస్తున్నారండి మంచి వాళ్ళని, బయట నుంచి ఎవరెవరో వెధవలు వచ్చి మంచి వాళ్ళని తొక్కేసేస్తున్నారండి, రాజకీయాలు సున్నిత మనసుకులకి పనికిరావండి, చూద్దామండి ఎలా వెళ్తుందో, చాలా మంచివాడండి పవన్ కళ్యాణ్ అని మీరు చెప్పడం జరిగింది నాతో. నేను వస్తానా రానా అనేది చెప్తానండి, చూద్దాం ఎలా వెళ్తుందో ముందుకి అని మీరు అన్నారు. మంచిగా మాట్లాడారు ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి, మీరు మంచిగా మాట్లాడటం జరిగింది, అయిపోయింది. కట్ చేస్తే 1 సంవత్సరం తర్వాత 1 నెల ముందు ఒకటే రోజు లేదా ఒక రోజు అటు ఇటుగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, తర్వాత వైసీపీ అధినేతను కలిశారు, తర్వాత జనసేన పార్టీ అధినేతను కలిశారు, టికెట్ల కోసం కాదన్నారు. కట్ చేస్తే TV9 స్టూడియోలో కూర్చున్నారు, పోయి TV9 స్టూడియోలో మా నోటితో మీరు ఇంటర్వ్యూలో మీరేం మాట్లాడారండి, నా స్థాయి ఏంటి, వాళ్ళు నేను ఒకటేనా, ఎమ్మెల్యే స్థాయి నాది, దాని తర్వాత ఏంటి మినిస్టరా అంటే ఆయన, యా మినిస్టర్, మినిస్టర్ స్థాయి నాది, అది అలీ అంటే. 2014 ఎందుకు పోటీ చేయలేదని అడిగిన ప్రశ్నకి మీ నోట్లోంచి వచ్చిన సమాధానం, 2014 నేను గుంటూరు ఈస్ట్ అడిగాను, అదే అనుకుంటా నా గుర్తుండి, గుంటూరు ఈస్ట్ అడిగాను, అదేమో సత్యనపల్లిలో పోటీ చేయమన్నారు, నేను ఎందుకు చేస్తాను, ఎక్కడో నేను చేయలేను చేయను అన్నాను అన్నారు, అందుకని పోటీ చేయలేదన్నారు. నాకు కావాలంటే ఎమ్మెల్యే సీటు రాదా, ఎమ్మెల్యే కాదు మినిస్టర్ నా స్థాయి ఆయన అంటే మీరు ఒప్పుకున్న మాట అది. ఇవాళ మీ స్థాయి ఏంటి, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏం విమర్శించారో అది చెప్పే ముందు మీ స్థాయి ఏంటి, ఇది మాట్లాడే ముందు మీరు విమర్శించిన వాటికి నేను సమాధానం చెప్తాను. ఎవరో చెప్తే పవన్ కళ్యాణ్ గారు మీ గురించి మాట్లాడారా, అది రాజమండ్రి వేదికగా ఎందుకు మాట్లాడారు తెలుసా, రాజమండ్రి వేదికగా మీరు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎక్కడ పెడితే అక్కడ ఆలీ గురించి మాట్లాడటానికి, ఆలీ మరి మీరు అనుకున్న మినిస్టర్ ఫిగర్ అని నేను అనుకోవట్లేదు, అది ఇంకొకళ్ళు అనుకోవట్లేదు, రాజమండ్రి వేదికగా మీ గురించి తిట్ల ఆయన, ఒక మిత్రుడు నా ప్రాణమిత్రుడు అనుకున్న ఒక అతను నన్ను కాదన్నా సరే కానీ మనకి మనల్ని ఇబ్బంది పెట్టిన పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది, ఆ బాధ మాత్రమే వ్యక్తపరిచారు కానీ మీ గురించి ఏమైనా కామెంట్ చేశారా, ఎవరో రాసిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా మీకు తెలీదా అని, ఎక్స్క్యూజ్ మీ అలీ మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడారా, మాట్లాడతారా ఆయన ఆ క్యారెక్టరా, ఆయనకి మైండ్లో ఉన్నది మాట్లాడతారు, నువ్వు ఇస్తేనో నేను ఇస్తేనో పెద్ద చూసేసి పుడింగిల్లాగా మనకి చేయరు, ఆయన మైండ్లో ఏది ఉందో అది మాట్లాడతారు. నువ్వు ఇంకోటి ఏమన్నావు, గుండెల్లో స్థానం ఇచ్చా పవన్ కళ్యాణ్ గారికి, గుండెల్లో స్థానం ఇచ్చానన్నావు, గుండెల్లో స్థానం అంటే తెలుసా నీకు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చారు గుండెల్లో స్థానం, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి గుండెల్లో స్థానం ఎలా ఇచ్చావు చెప్తాది కూడా, ఏ విధంగా నాకు సహాయం చేశారు మీరు అన్నావు, సహాయం అంటే డబ్బులు ఇస్తేనో సినిమా అవకాశాలు ఇస్తేనో ఇదే సహాయం అంటే, సహాయం అంటే అదేనా మరి మాకు తెలియదు, సహాయం అంటే
ఈరోజు అలీ గారిని విష్ణునాగిరెడ్డి ఇష్టపడుతున్నాడు. ఈరోజు అలీ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే కోట్ల మంది అలీని ఇష్టపడుతున్నారు. రీజన్ ఏంది? మీరు పుడింగనో మీరు పోర్టుగాడనో కాదండి, యువర్ జస్ట్ కమెడియన్. అఫ్కోర్స్ యువర్ కమెడియన్, కాదని ఎవరంటారు? మీరు కమెడియన్, స్టేజ్ మీద మాట్లాడతారు, కామెడీ చేస్తారు, జోకులు వేస్తారు, కమెడియన్. మీరు ఒక కమెడియన్కి ఇంతమంది నాలాంటి వాళ్ళు ఓ అలీ అలీ అని ఎందుకు? చాలామంది కమెడియన్స్ ఉన్నారు, ఎందుకు? ఏం మీరు వెళ్తే జనాలు వస్తారా స్వచ్ఛందంగా? పవన్ కళ్యాణ్ లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి ఒక మాట అంటేనే వాడు పెద్ద సెలబ్రిటీ అయిపోతాడు. నిన్ను అలీ లేకపోతే నాకు సినిమా చేయాలని ఉండదు అని ఒక సభలో హగ్ చేసుకొని అలీ ఉంటే నాకు ధైర్యం ఉంటుంది. మీ గురించి అంత పాజిటివ్గా మాట్లాడినప్పుడు మేమందరం కూడా అలీ 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 అని చేయకుంటాం. అదంతా మీకు ఇచ్చిన పవర్ మేమిచ్చాం, మీ అంతటి మీరు వచ్చింది కాదు. అలీ మీరేమన్నారు, చిరంజీవి బాటలో మీరు వచ్చారు, నేను నా బాట నేనే వేసుకున్నా. ఇప్పుడు చాలామంది బాటలు ఇచ్చారండి తల్లిదండ్రులు. మోహన్ బాబు గారు కూడా పెద్ద బాట ఇచ్చారుగా. మరి కొడుకులు ఆ రేంజ్కి వచ్చారా? ఆ చెప్పండి, నాకు తెలియదు. మరి నాగార్జున గారు కూడా చాలా మంచి బాట ఇచ్చారుగా, వచ్చారా అది ఆ స్థాయికి? ఇంకా చాలామంది హీరోలు వాళ్ళందరూ స్టార్ హీరోలు అందరూ మంచి బాట ఇచ్చారుగా. దాసనారాయణరావు గారు, కీర్తి శేషులు మంచి బాట వచ్చారా కొడుకులు? మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? ఉండాలా, వాళ్ళల్లో క్యాలిబర్ ఉండాలా, దమ్ము ఉండాలా, యాక్షన్ ఉండాలా, అన్నీ ఉన్నోడికి ముందుకెళ్తారు. నువ్వు చెప్పినట్టుగా చిరంజీవి గారు బాటలో రాగాలే అయిపోరు. నీకు కూడా ఎవరో ఒకటి అవకాశం ఇస్తేనే నువ్వు సినిమాలోకి వచ్చావు. నీ బాట నువ్వు ఎక్కడేసుకున్నావు? నీ సినిమా నువ్వు తీసుకున్నావా? నీ సినిమా నువ్వు డైరెక్ట్ చేసుకున్నావా? నీ సినిమా నువ్వు ప్రొడ్యూస్ చేసుకున్నావా? ఎవరో బాట ఇస్తేనే నువ్వు కూడా వెళ్ళింది. ఎవడు ఏ బాట ఇవ్వకుండా ఎవడో వెళ్ళడు? ఎలా వెళ్తారు? అమెరికాకి వెళ్తున్నా నేను, ఫ్లైట్ లేకుండా వెళ్ళను. బాటే అది కూడా, అది కూడా బాటే, రహదారే. ఒక దారి ఉంటుంది ప్రతి దానికి, ఆ దారిలో వెళ్ళాలి. ఆ దారి చిరంజీవి గారు అయ్యారు పవన్ కళ్యాణ్ గారికి. నీకు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా నీకు బాట ఇచ్చారు. ఏ బాట లేకుండా ఎలా వచ్చావు నువ్వు? ఇచ్చారు నాన్న, నీకు కూడా బాట ఉంది. మరి మీరు అవ్వలేదే, స్టార్ హీరో అవ్వలేదే. పవన్ కళ్యాణ్ రాకముందే మీ స్థాయి మీకు ఉంది కదా. మీరు వచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీరు వచ్చేటప్పుడు ఒక బచ్చా అనుకుందాం. మరి మీరెందుకు అంత స్టార్ హీరో అవ్వాలా? ఎవడో దగ్గరికి వెళ్ళి మీ స్థాయి ఏంది, మీ స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను అంటా ఉన్నా, మినిస్టర్ స్థాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ చుట్టూ ఒక నాలుగు తిరిగారు. టికెట్ లేదు, బొక్క లేదు, బో అన్నారు, వచ్చారు. వైసీపీ చుట్టూ వెళ్ళారు. టికెట్ నేను కాముగా ఉండు అన్నారు. జనసేన దగ్గరికి వచ్చారు. మా పార్టీ అధినేత పెద్ద పెద్ద వాళ్ళనే ఆహ్వానించారు. మిమ్మల్ని ఎలా ఆహ్వానించాలి రానన్న, నువ్వు లేకపోతే పార్టీ నడవదని అంటారా? అల్లరు కదా. మీరు అర్థం చేసుకోవాలి అది. కళ్యాణ్ గారి మెంటాలిటీ అంతే, ఎవరిని పిలవరు బొట్టు పెట్టి. అభిమానం ఉంటే, గుండెల్లో ప్లేస్ ఉంటే వచ్చేస్తారు ఆటోమేటిక్గా. పని చేయడానికి వస్తారు, మేము పని చేయడానికి వచ్చాము. మరి మీరెందుకు రాలా? మీరే అన్నారుగా పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి, గుండెల్లో పెట్టుకున్నావు. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి కాబట్టే కానీ గుండెల్లో పెట్టుకున్నావు. అదే చెడ్డ వ్యక్తి అయితే గుండెల్లో పెట్టుకుంటావు. నువ్వు పెట్టుకోగా, మంచి వ్యక్తి కాబట్టి నువ్వు గుండెల్లో పెట్టుకున్నావు ఆయన్ని. మరి అలాంటి మంచి వ్యక్తికి సపోర్ట్ ఇవ్వకుండా కేసులు ఉండి ఒక పార్టీకి ఎందుకు సపోర్ట్ చేసావు? మళ్ళీ ఏమంటావు, వైసీపీలోకి వెళ్ళటం నేరమా, ఘోరమా, పాపమా, రాజ్యాంగ విరుద్ధమా? ఒరే నాయన, రాజ్యాంగాలు ఎందుకు? అసలు అక్కడ ఏముంది? వెళ్ళాను అని చెప్పు. రాజ్యాంగాలు దాకా ఎందుకు? ఏముంది రాజ్యాంగం? రాజ్యాంగం దాకా వెళ్తారు ప్రతోడు, రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా? కత్తి మహేష్ వచ్చిన దగ్గర నుంచి ప్రతోడికి ఇదే ఒకటి అలవాటు అయిపోయింది, రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా అని. ఎందుకురా నాయన అక్కడ దాకా రాజ్యాంగాలు ఎందుకు? అసలు ఇక్కడ ఎందుకు చెప్పండి? రాజ్యాంగాలు వద్దు మనకి ఇక్కడ. మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఈ కారణం వల్ల నేను వెళ్ళానని చెప్పండి. మీరేమన్నారు, మినిస్టర్ అన్నారు, కనీసం టికెట్ కూడా ఇవ్వలేదు కదా. మరి మీ స్నేహితుడిని, మంచి వ్యక్తిని వదిలేసి వేరే పార్టీకి ఎందుకు వెళ్ళారు? మీ స్వార్థం అక్కడ. ఎందుకంటే మీకేమనిపిస్తుంది అంటే, ఓ వైసీపీ వచ్చింది ఏమో స్టేట్లో, వస్తే ఎలాగా, అక్కడికి వెళ్తే తర్వాత ఎమ్మెల్సీ ఏమో ఇవ్వచ్చేమో, లేకపోతే ఏదైనా గట్టిగా ఒక పవర్ వచ్చిద్దేమో అన్న స్వార్థంతో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ, ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరైనా ఒకటే, వాళ్ళ క్యాలిబర్ని బట్టి వాళ్ళకి ఇస్తారు. గెలుస్తారనుకుంటే అలీ గారికి టికెట్ ఇచ్చేవాళ్ళేమో వచ్చి ఉంటే. మళ్ళీ లేకపోతే అమ్మో మనకి పవన్ కళ్యాణ్ గారు తెన్నీరు మెంగనీరు, డబ్బులు తిన్నవరు కాబట్టి అక్కడికి వెళ్ళిన మనకి వృధా. ఆయన పిలవరు అందరిలాగా పెద్ద పెద్ద చైర్లు వేసి కూర్చొని పూలదండలు వేసి ఇన్వైట్ చేయరే,
ఇక్కడైతే మనకు ఆ రాచ మర్యాదలు అన్నీ ఉంటాయని స్వార్థంతో వెళ్ళారు. అది చెప్పండి, బాధ వేసేది ఏంది, ఎందుకు బాధ? ఏం సహాయం చేశారంటే డబ్బులు ఇస్తాను, సినిమా అవకాశాలు ఇస్తే సహాయం చేసినట్ట. అసలు ఆయన ఒరే దీని తల్లి, అసలు ఆయన చెప్పులు వేసుకుంటే, ఇదిగోండి చెప్పులు ఎగ్జాంపుల్ చేయించడం బాగోదేమో, అవే చెప్పులు అందరూ కొనుక్కున్నారు, వేల మంది కొన్నారు, వేల మంది కొన్నారు. ఇండైరెక్ట్గా ఆ చెప్పులు కంపెనీ వాడికి సహాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈ టైప్ ఆఫ్ చెప్పులు వేల మంది కొన్నారు ఆ చెప్పుల్ని. ఆయన స్టైల్ అది, గ్యాప్ టీ షర్ట్ వేసుకున్నారు అప్పట్లో. నేను బీటెక్ చదివేవాడిని, ఆయన గ్యాప్ టీ షర్ట్ వేసుకున్నాం, మేము కూడా గ్యాప్లే మొత్తం గ్యాప్ టీ షర్ట్లు వేసుకున్నాం. గ్యాప్ ఒడికి ఇండైరెక్ట్గా సహాయం చేశారు ఆయన. అలాంటిది వేసుకున్న షూస్కి షర్ట్స్కి అంత వాల్యూ ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు. ఆయన అంటే అంత పిచ్చిగా ఉంటారు. అలాంటిది మిమ్మల్ని స్టేజ్ మీద హగ్ చేసుకొని ఆలీ లేకపోతే నేను లేరండి. మీ స్టార్డమ్ ఏ స్థాయికి వెళ్తుందో మీకు అర్థమవుతుందా? మీ స్థాయి ఎంత పెరిగిందో మీకు అర్థమవుతుందా? అది తెలుసుకోవాలి. మీరు డైరెక్ట్గా డబ్బులు ఇస్తాను, సినిమా అవకాశాలు ఇస్తాను, హెల్ప్ చేసినట్టు కాదు. కనీసం ఆలోచించరా మీరు? దీంతో ఆలోచించండి. లేదా మీరు స్వార్థంగా ఉంటాం, మేము ఇలాగే మాట్లాడతాం, మాకు ఎంత చేసినా ఇండైరెక్ట్గా చేసినా లెక్క ఉండవు, డైరెక్ట్గా డబ్బులు ఇస్తారా లెక్క అంటే. ఇక మీరు అలాగే ఉంటారేమో అంతే, దానికి మేమేం చేస్తాం? ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? సింపుల్గా మాట్లాడుతున్నావు, టికెట్ నేను ఇమ్మన్నానా, మా రిలేటివ్స్కి ఇచ్చారంట, నేను ఇమ్మన్నానా, నన్ను అడిగి ఇచ్చారా? ఎక్స్క్యూజ్ మీ, అడిగే అవసరంలా, నువ్వు ఇమ్మని అవసరంలా? అరే ఆలీ ఒక మంచి వ్యక్తి, ఒప్పుకుంటాం మేము కూడా. ఎవరు కాదన్నాం, రాజమండ్రిలో మీరు మంచి పనులు చేస్తున్నారు, కాదని ఎవరు అన్నామే. అలీ గారు మేము కాదను, వి లైక్ యూ అలీ గారు, వి లవ్ యూ. ఇప్పుడు కూడా కాదని ఎందుకంటున్నాం మేము? వి లవ్ యూ అలీ గారు, కానీ మీరు చేసిన తప్పు అంటున్నాం, మీరు మాట్లాడిన తప్పు. బాధపడ్డాను నేను, ఇది చేశాను, గుండెల్లో పెట్టుకున్నాను. ఆయన పెట్టుకున్నారు నేను, నువ్వు ఆయన గుండెల్లో పెట్టుకుంటే ఏమైద్ది, ఏ ఉరిగిద్ది? ఆయనకి నువ్వు కొత్త సినిమా అవకాశాలు వస్తాయా? ఆయన నిన్ను పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ మిత్రుడు అని చెప్పి మేము పెట్టుకున్నాం. నీ ఫాలోయింగ్ పెరిగిపోయింది. 2 సంవత్సరాల క్రితం నేను ఎవరిని, విష్ణు నాగిరెడ్డిని, అమెరికాలో ఎంప్లాయీని, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు దిగుతారు, నాకు ఏం కావాలంటే అయితే చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, తినిపిస్తున్నారు, చెప్తున్నా. బేసిక్గా నాకు అలా ఇష్టం లేకపోయినా ప్రేమతో వాళ్ళందరూ ఎంత బాగా చూసుకుంటున్నారంటే, వాళ్ళ ఇంట్లో మెంబర్లాగా ఇంటికి రమ్మంటారు, తీసుకెళ్తారు, ఫోటోలు దిగుతారు, తిండి పెడుతున్నారు, నా ఇంకా స్వీట్లు గీట్లు అన్నీ పెడుతున్నారు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారంటే. కారణం ఎవరు? ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు. అక్కడ డైరెక్ట్గా నేను ఆయన మీట్ అయింది కూడా లేదు పెద్దగా. ఆయనకి ఆయన ఏమన్నా హగ్ చేసుకుని స్టేజ్ మీద విష్ణు నాగిరెడ్డి రాయ్ అని చెప్పింది కూడా ఏం లేదు, ఏం లేదు. అయినా కూడా ఇండైరెక్ట్ హెల్ప్ ఒకటి ఉంటుంది, అది చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయలేదంటే ఎవరు చేయరండి, మమ్మల్ని పిలిచారా? ప్రేమ అభిమానం గుండెల్లో పెట్టుకోవటం అంటే ఇది. వస్తాం, పనిచేస్తాం మేము, ఎవరినేమనం, మా పని మేము చేస్తాం. ఎంత నమ్మకం తెలుసా మా పవన్ కళ్యాణ్ గారు అంటే, మీరు అంటుకున్న పార్టీలు అధికారంలోకి వచ్చినా మా పార్టీ ఎక్కడికి వెళ్ళదు, మేము గెలుస్తాం. ప్రచారాలు ఎలా సాగుతున్నాయి, ఎన్ని ఛానల్స్, ఎన్ని పేపర్లు తొక్కేయాలని చూసినా ఎండను పడి ఎండ కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు మా కార్యకర్తలు, నాతో సహా ఎండను కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాం. గెలుస్తాం మేము, ఎవరు చెప్పారు చూడండి, మేము గెలుస్తాం. కొట్టబోతున్నాం, మామూలు కొట్టం, సైలెంట్ ఓటింగ్ అంతా మాదే. మా కార్యకర్తలు భయపెడుతున్నారు, డబ్బులు ఇచ్చుకుంటున్నారు. అయినా మా వాళ్ళు లొంగరం ఉంటారు, మా వైపు ఉంటారు, సైనికులు అంతా ఉన్నారు. ప్రజారాజ్యం టైం కాదు ఇది, మేము ఫైట్ చేస్తాం. మీలాగా గెలిచే పార్టీల వైపు, గెలుస్తున్న పార్టీలో మేము వెళ్ళాం. గెలిచినా గెలవకపోయినా ఫైట్ చేస్తాం, ఫైట్ చేస్తాం, ఫైట్ చేస్తాం, ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తూనే ఉంటాం. అది మా నిబద్ధత. పవన్ కళ్యాణ్ గారి మీద మాకున్న నిబద్ధత అది. అది మీకుందా? మీకుంటే ఖచ్చితంగా మీ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి మీ పూలదండలు వేసేవాళ్ళం ఈ రోజున మేము. మీరు ఏదో తాయిలాలకో లేకపోతే ఒక పొజిషన్కో ఆశపడి వెళ్ళిపోయారు అలీ గారు, మీరు ఆశపడి వెళ్ళిపోయారు. అంతకుమించి అక్కడ ఏం లేదు, అది గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని మోసం చేసామా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు డబ్బులే లేదు, డబ్బులు ఇచ్చారా, ఏమిచ్చారు, ఏ రకంగా సహాయం చేయాలి చెప్పాలి. నేను చెబుతున్నా ఇదే సహాయం అంటే. డైరెక్ట్ సహాయాలు ఉండవు, ఇండైరెక్ట్ సహాయాలు కూడా ఉంటాయి. కొంతమంది మనుషులు చచ్చిపోయినాక
చచ్చిపోయిన కాళ్ళ ఫ్యామిలీలకు సహాయం చేస్తారు. ఆ చచ్చిపోయినోడు పైకి వెళ్ళి నాకేం సహాయం చేశాడు అనుకుంటాడా? అనుకోరు. కింద ఉన్న ఫ్యామిలీకి సహాయం చేస్తారు. మీకు అర్థం కావట్లేదు, ఇండైరెక్ట్ హెల్ప్ అంటారు దాన్ని. డైరెక్ట్, ఇండైరెక్ట్ రెండు రకాలు ఉంటాయి. సహాయం అనేది డైరెక్ట్గా నీ ముందుకు వచ్చే అవసరం లేదు, వెనక నుంచి ఉపయోగపడేలాగా చేస్తే చాలు. నిన్న అన్నట్టుగా అరే విష్ణు రాజిరెడ్డి సూపర్ రక్తూపురాయని పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అనమానండి, నా స్థాయి ఏ స్థాయికి పెరిగింది చూద్దాం. ఒక్క మాట, ఒకసారి స్టేజ్ ఎక్కించుకొని పవన్ కళ్యాణ్ గారు చాలామందిని హక్ చేసుకున్నారు స్టేజ్ మీద, మా వాళ్ళని జన సైనికులను. ఒకసారి నన్ను హక్ చేసుకోమానండి స్టేజ్ ఎక్కించి, నా స్థాయి ఏ లెవెల్కి వెళ్తుందో చూద్దాం. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. స్థాయి గురించి మాట్లాడుద్దాం మనం, ఎందుకంటే మీది మినిస్టర్ స్థాయి అన్నారు. మీ స్థాయి ఎందుకు మీకు అర్థమవుతుంది. మీరు నిజంగా టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళుంటే నేను మేము మాట్లాడేవాళ్ళం కాదు. ప్రమోషన్స్కి వెళ్ళారు, చివరి దశలో ప్రమోషన్స్కి వెళ్ళారు. ఒకటి సపోర్ట్ చేస్తున్నామంటే ఇంకోళ్ళు ఓడిస్తున్నట్టే, ఇక్కడ ఒకరిని పొగుడుతున్నామంటే ఇంకోటి తిడుతున్నట్టు కాదు విడిగా. కానీ రాజకీయంలోకి వచ్చేసరికి ఒకరిని సపోర్ట్ చేస్తున్నామంటే ఇంకొన్ని ఓడిస్తున్నట్టే. ఇక్కడ మీరు మమ్మల్ని ఓడించడానికి మీరు ప్రయత్నాలు చేయట్లేదా? ఒక స్నేహితుడు అనుకునే వాడికి వాల్యూస్ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి, విలువలు ఉండాలి మనిషికి. అవన్నీ లేవని మీకు ఈ రోజున అవన్నీ లేవని ప్రూవ్ అవుతున్నాయి. ఎస్, మాకు బాధ ఉంటుంది. మా నాయకుడి ప్రాణ స్నేహితులు ఈ రోజున ఇలా ఉంటే మాకు బాధ ఉండదా? అది అంతకుమించి మీ గురించి మా నాయకుడికి విమర్శించే టైం కానీ ఇది కానీ లేదండి. మాకైతే అసలే లేదు. మా ప్రచార కార్యక్రమాల్లో ఉన్నాం మేము, ప్రచారంలో బిజీగా ఉన్నాం, ప్రచారాలు చేసుకుంటున్నాం. ఎండనక రాత్రి అనక పగలనక తిరుగుతూ ఉన్నాం పిచ్చి వాళ్ళలాగా. ఎందుకంటే మీ పార్టీలాగా డబ్బులు లేవు మా దగ్గర, డబ్బులు పంచట్లా, కేవలం ప్రచారం. అమ్మా పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా అని ప్రచారాలు చేసుకుంటున్నాం తప్ప డబ్బులు ఇవ్వట్లా మా పార్టీలు ఎక్కడ. అలా ఉంది మా పార్టీ, నిజాయితీగా పనిచేస్తాం, నీతిగా పనిచేస్తాం, కొట్టి చూపిస్తాం. మేము కొట్టి చూపిస్తాం. అలీ గారు మీరు అంటున్నారుగా ఉండండి అంటే, చాలామంది అంటున్నారు మేము కొడతాం, మేము ఏ మీరు కొట్టండి చూద్దాం, మీరు కొట్టండి అసలు చూద్దాం, మీరు కొట్టినప్పుడు మాట్లాడదాం, కొట్టండి మంచిదేగా, మంచిదే కొట్టండి, ఎవరు వద్దంటాం మేము, కొట్టండి కొట్టమని చెప్తున్నాం. మేము కొడతాం మీరు కొడతారు చూద్దాం. సైలెంట్ ఓటింగ్ ఎవరికి ఉంది? మీకు ఉందా, మీ డబ్బులకు ఉందా, మా నిజాయితీకి ఉందా చూద్దాం. డబ్బులకే ఉందనుకోండి ఓకే, ఫైట్ చేస్తాం మేము. ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తాం మేము. పిలిచారా పవన్ కళ్యాణ్ గారు అంటారు, వైఎస్ జగన్ పిలిచాడా మిమ్మల్ని? మీరు వెళ్ళారా వైఎస్ జగన్ పిలిచి అలీ గారు రండి బొట్టు పెట్టి అలీ మీరు రావాల్సిందే, మీరు వస్తే కానీ మా పార్టీ లేదు అని చెప్పి ఆయన పిలిచారా? పిలవలేదుగా. మీ అంతటి మీరే పోయారు, ప్రచారానికి పోయారు. మీ స్థాయి అది, ప్రచారం చేసుకునే స్థాయి. నేను కూడా వెళ్తున్నా ప్రచారానికి, నేను కూడా ప్రచారానికి వెళ్తాను. మరి మన ఇద్దరు స్థాయి ఎవరిది గొప్పది? స్థాయిలు వద్దులే కానీ మీరంటే మాకు విలువలు ఉన్నాయి, గౌరవం ఉంది, గౌరవాన్ని కాపాడుకొని దయచేసి ఆయన అన్న మాటకి మీరు బాధపడకూడదు. ఎందుకంటే నేను వెళ్ళిపోయాను కాబట్టి ఆ పార్టీలోకి ఈ టైంలో, ఎలక్షన్ టైంలో. అదేమంటే రాజ్యాంగ విరుద్ధాలు ఏందండి? రాజ్యాంగాలు ఎందుకండి ఇక్కడ? అసలు ఏమన్నారు రాజ్యాంగం ఏంది? రాజ్యాంగాలు నేరాలు ఘోరాలు పాపాలు ఏంది ఇదంతా? రాజ్యాంగం దాకా వద్దు అలీ గారు, మీకు అసలు రాజ్యాంగం గురించి ఏం తెలియదు. మీకు రాజ్యాంగం తెలియనప్పుడు రాజ్యాంగం వద్దు అసలు. సో భారతదేశంలో వాగే హక్కు అందరికి ఉంది కాబట్టి మీరు మాట్లాడారు, నేను వాగాను, అంతే కదా. అంతకుమించి ఏమీ లేదు అలీ గారు. వి లైక్ యూ, వి రెస్పెక్ట్ యూ. స్టిల్ ఇప్పటికి కూడా మాకు అదే మంచి ఒపీనియన్ ఉంది. మీ దారిలో మీరు మంచిగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు మీ పొలిటికల్ జీవితం బాగుండాలని నేను కోరుకుంటున్నాను, కానీ మీ పొలిటికల్ జీవితాన్ని స్పాయిల్ అయిపోవాలి అలా మేము కోరుకోము. వి రెస్పెక్ట్ యూ అలీ గారు. ఎప్పటికీ ఎప్పటికీ ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సేమ్ టైమ్ దయచేసి మీరు ఏం చేశారు, నేను ఆయన చిరంజీవి గారు వేసిన బాటలో వచ్చారు, నాకు బాట లేదు, నాది నాకే బాట, మీది మీకే బాట అయితే మీరే సినిమా తీసుకుంటారా, మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారా, మీరే డైరెక్ట్ చేశారా, ఏం బాట అండి? అవన్నీ తప్పుడు మాటలు. సో అలాంటి మాటలు మాట్లాడకూడదు. మీకు కేవలం మోరల్ వాల్యూస్ లేవు, ఎథిక్స్ లేవు, అదొక్కటే మేము మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అభిమానులు అందరూ మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళందరూ కూడా ఒక 5 మినిట్స్ మెసేజ్లు చదివి, గొంతు పోయి ఉంది, వాయిస్ పోయింది కాబట్టి మెసేజ్లు చదివి. ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు జీవిత రాజశేఖర్, రాజశేఖర్ జీవిత పవన్ కళ్యాణ్ కంటే బచ్చమైన ప్యాకేజ్ పెట్టిందంట. ఎలక్షన్ ముందు వచ్చి
సంక్రాంతి ఇదిలాగా వచ్చేళ్తుంటారు ఎలక్షన్ ముందు సిగ్గుండాలి. మొన్నగా వెళ్ళారు నాగబాబు గారిని కలిశారు, చిరంజీవి గారిని కలిశారు, సపోర్ట్ చేశారు వాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళకి. వాళ్ళ అమ్మాయికి మెడికల్ సీట్ కావాలంటే చిరంజీవి గారు కావాలి, మాలో గెలవాలంటే చిరంజీవి గారు నాగబాబు గారు కావాలి. రాజకీయాల్లో మాత్రం వీళ్ళు చెడ్డవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు తీసుకునేవాళ్ళు. ఈ ఇల్లు ఇలా బతుకులు ఇలా మొఖాలు అన్నీ వదిలేస్తున్నాం. మనం పట్టించుకోవట్లేదు కానీ ఏదో వాగారు కాబట్టి మనం మాట్లాడటమే, లేకపోతే మాట్లాడాలి. మనకు ముందు రెండు రోజులే అయిపోయింది, ఈరోజు రేపు ఒక్క రోజు ఎల్లుండి ఎలక్షన్స్ కుమ్మేద్దాం. ఒక్కటే చెప్తా ఉన్నా అందరికీ, పవన్ కళ్యాణ్ గారు కొడుతున్నారనే నమ్మకం మా అందరికి ఉంది. దయచేసి ఇక్కడ ఇస్తే ఓట్లు వేస్ట్ అవుతాయేమో, ఆ పార్టీకి వద్దాం ఈ పార్టీకి వద్దాం సన్నాసుల్లాగా మాట్లాడద్దు. ముందైతే ఓట్లేయండి, ఎక్కడో కూర్చొని సొల్లు మాటలు చెప్పకండి, ఓటు వేయండి, ఓటు మరగబెట్టుకోకండి. ఓటు వేస్తేనే మాట్లాడే హక్కు మీకు, ఓటు వేయకుండా మాట్లాడే హక్కు అసలు మీకు లేదు. అవినీతి చేసేవాడైనా మంచి చేసేవాడైనా హక్కు లేదు, ఓటు వేయండి అప్పుడు మాట్లాడండి. సెకండ్, రెండోది గెలుస్తామా ఓడిపోతామా, ఇక్కడ గెలవం కదా, మన పార్టీ చేస్తే మురిగిపోతే కానీ చెత్త మాటలు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ మీద ప్రేమ, జనసేన మీద ప్రేమ ఉంటే ఓటేయండి. ఓకే, ఓటు జనసేనకి గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయండి. కొడదాం, కొట్టేదాకా పనిచేద్దామండి. డిసైడ్ అయిపోయాం, కొట్టేదాకా పనిచేయటమే. పవన్ కళ్యాణ్ గారు కొట్టేదాకా సీఎం కూర్చోలో కూర్చునేదాకా మనందరం పనిచేయాలా, అంత విధి ఉండాలా. డబ్బుల కోసం దేనికోసం మనం పనిచేయం. పవన్ కళ్యాణ్ గారికి నిజమైన గౌరవాన్ని ఆ రోజు మనం తీసుకొద్దాం. ఓట్లు వేయండి దయచేసి, నేను కొంచెం అగ్రెసివ్గా ఉంటాను మీ అందరూ తెలుసు, దయచేసి ఓట్లు వేయండి. ఏం పర్లేదు, ధైర్యంగా జై జనసేన, జై హింద్. అలీ గారిని నేనేం తిట్టలేదండి, మంచిగా మాట్లాడాను, గొంతు పోయింది కాదు చిన్నగా మాట్లాడాను, అంతకు మించి ఏం లేదు. దయచేసి ఓటు వేయండి, ఓట్లు వేయండి, వేయించండి. వేయని వాళ్ళు బద్ధకస్తుల్ని కర్ర తీసుకొని వెంటబడి ఓట్లు వేయించండి. జై హింద్, జై జనసేన.